Guys, welcome to my channel Gobi UK Vlog. So, you know, just nenu warehouse lo unna. So, first time nenu driver ga work chestunna, forklift driver ga. So, video aithe start chedam, let's watch that. So, idi pass ee test, idi machine me pass avalante deeniki driving test untadi, inka practical test, theory test anukuntadi. So, aithe UK la ela untadante, UK la software job la kanne ekko ikkada warehouse. సో ఇక్కడ ఎట్లుంటుందంటే డ్రైవింగ్ జాబ్స్కి ఎక్కువ ప్రిఫర్ అనమాట. సో ఇక్కడ డ్రైవింగ్ జాబ్ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ కన్నా ఎక్కువ శాలరీ ఉంటుంది. ఇది కనపడుతుంది, ఇది వచ్చేసి కార్ రేంజ్లో ఉంటుంది, బట్ దీన్ని ఫోర్క్లిఫ్ట్ అంటారు. ఫోర్క్లిఫ్ట్ సో ఇలా ప్యాలెట్స్ని ఇంకా పెద్ద పెద్ద సామాన్లని మోస్తుంటుంది. ఈ వేరోజ్ మొత్తానికి ఇవే ఉంటాయి మిషిన్లు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలా డ్రైవ్ చేస్తుంటారు. సో ఇక్కడ లిఫ్టింగ్ ఎక్కువ ఉండదు, అన్నిటికీ మిషిన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. భయ్యా ఫస్ట్ టైం ఈ వర్క్ ప్లేస్లో నేను ఆటోమేటిక్ మిషన్ చూసిన. ఓ మై గాడ్, జనాలు లేకుండా రోబోట్లకు అవే పని చేసుకుంటున్నాయి, చూపిస్తాను మీకు. అయితే మనకి యూరోప్లో అడ్వాన్స్ రోబోటిక్ మిషన్లు వచ్చినాయి. ఇంకో ఇట్లా జనాలు లేకుండానే అవంతకు అవే కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా పని చేసుకుంటాయి. ఈడ ఇప్పటికే జాబులు లేక వస్తున్నాం రా నాయన అంటే ఈ రోబోటిక్ మిషన్లు ఇవి అవి ఇక ఎన్ని వస్తే మనకి జాబ్లో ఉంటాయి చెప్పండి. చూడండి, ఇక మనిషే లేడు, దానంతకు అవే పని చేసుకుంటుంది, సమాన్లు మోస్తుంది, సమాన్లు దింపుతుంది. ఇంకా యూకే, ఇక్కడ యూకేలో వచ్చేసి ఇక్కడ బస్ డ్రైవర్కి లారీ డ్రైవర్కి అయితే ఇక ఒక సాఫ్ట్వేర్ మేనేజర్కి ఎంత శాలరీ ఉంటుందో వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది. నిజంగా నెలకి 5 లక్షల నుంచి 6 లక్షలు ఉంటుంది ఇక్కడ పెద్ద డ్రైవర్స్కి. కానీ ఆ డ్రైవింగ్ పాస్, ఆ డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాలంటే అంత ఈజీ కాదు, చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది లైసెన్స్ రావాలంటే ఇక్కడ. ఇంకా యూరోప్ మొత్తంలో ఇది ఒక్క కంపెనీలనే ఇవి రోబోటిక్ మిషన్లు 7 ఉన్నాయి. ఇక వీటికి మనిషి అవసరం లేదు, ఏం అవసరం లేదు, దాంతో అవే ఆపరేట్ చేసుకుంటాయి. ఏదన్నా మనిషి అడ్డొచ్చినాకో ఆటోమేటిక్గా అయిపోద్ది, ఆటోమేటిక్గా స్టార్ట్ చేసుకుంటుంది. ఇగో ఇట్లా సమా ఒకటే రూట్లు వెళ్తుంటాయి. ఎంతైనా ఈ ఇంగ్లీష్ వాళ్ళు తెలివి కళ్ళోళ్ళే, అప్పట్లో అన్ని తీసుకుపోయారు, ఇప్పట్లో జనాలు వచ్చినా కానీ వర్క్ ఇవ్వద్దని ఇట్లా రోబోటిక్ మిషన్స్ తోటి. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్స్ వచ్చేసి అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్. సో జస్ట్ ఛార్జింగ్ పెడితే సరిపోద్ది. సో ఇవి దగ్గర ఒక 2000 నుంచి 3000 కి ఇలా బరువుని మోస్తుంది. కాకపోతే ఈ మిషన్ కార్ కన్నా కొంచెం టఫ్ ఉంటుంది. సో తోయేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఎంత పైకైనా లేపుతాయి చూసి ఎంత పై. యూకేలో వీసా అన్న ఈజీ వస్తుంది, కానీ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం చాలా అంటే చాలా కష్టం. సో అలాగని మొత్తానికి ఇక్కడ ఒక డ్రైవింగ్ ఫోర్క్లిఫ్ట్ అని డ్రైవింగ్ దాంట్లో జాయిన్ అయినా. సో దానికైతే డ్రైవింగ్ టెస్ట్ ఇంకా థియరీ టెస్ట్ ఉంటుంది, 2 పాస్ అయినా. సో దానికైతే డ్రైవింగ్ ఫోర్క్లిఫ్ట్ డ్రైవర్గా ఒకరోజు వర్క్ చేసిన. ఇక నాకైనా ఒక బండి తగిలిచ్చారు చూడండి. ఇక మరి ఈ రోబోటిక్ మిషన్ అంత పైకి ఎలా అంటే మనుషులు లేరుగా. ఇవన్నీ వచ్చేసి బ్యాటరీ చేంజింగ్ ప్లేసు. సో ఫ్రెండ్స్, ఇలా నేను ఈ ప్యాలెట్స్ని తీసుకెళ్ళి ఆ మిషన్లకు ఇస్తే ఆ మిషన్లు పైకి తీసుకెళ్తాయి. సో వాటికి చాలా పవర్ ఉంటుంది అన్నమాట. ఇక చూసారు కదా, అంతా బండ్ల మీదనే ఇట్లా వర్క్ చేస్తుంటారు. ఇక మొత్తానికి నాకు బండి ఇచ్చారు, ట్రాక్టర్లు ఎక్కువ బండి. ఇక చూసిరుగా, ఇక మొత్తానికి అయితే నేను ఇక బండి ఎక్కిన, ఇక బండి ఎక్కి దాని రివర్స్ ఫ్రంట్ ముందుకు తిప్పుతున్నా. ఇక ఎట్లా అంటే ఇడా ఇక్కడ మేనేజర్లేనా అని ఈ మిషన్ని పక్కా యూజ్ చేయాల్సిందే. ఇక అట్లా నాకు దీని మీద ట్రైనింగ్ ఇచ్చి డ్రైవింగ్ ఇచ్చారు. ఇక శాలరీ ఎట్టుంటుంది అంటే నార్మల్ వర్క్ చేస్తున్నామో 10 పౌండ్లు ఇస్తారు. ఇది ఫోర్టీ డ్రైవర్కి అయితే 12 పౌండ్లు ఇస్తారు. ఇక నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ అమ్మాయి ఇంత చదువుకొని ఎందుకు నాయన వేస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు కనుక యూకేకి వస్తుంటే పక్క ఇండియాలో డ్రైవర్గానే రాండి. ఇండియాలో డ్రైవింగ్ నేర్చుకొని పెద్ద పెద్ద లారీలు బస్సులు దోలి
అవి నేర్చుకొని రండి ఇక్కడికి వస్తే ఈజీగా 5 లక్షలు దాకా శాలరీ ఉంటుంది. చదువుకుంటే మాత్రం మీకు ఇక్కడ 2 లక్షలే ఉంటుంది. డ్రైవర్గా అయితే నీకు 5 లక్షలు ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే 7 లక్షలు దాకా పోద్ది. సో డ్రైవింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హియర్. సో పక్కా డ్రైవర్ కాండి ఇక్కడ. ఈ ఫారిన్ కంట్రీస్లలో చదువుకు తప్ప అన్నిటికీ వాల్యూ ఉంటుంది. ఇక్కడ చదువు అనేది ఒక 10 నుంచి 12 క్లాస్ వరకు చదువుతారు, 12th ఇంటర్ వరకు చదువుతారు. తర్వాతకి చదువు మానేసి ఫుట్బాల్, క్రికెట్, రబ్బీ గేమ్స్ మీద ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వీళ్ళు ఇక్కడ, లేదా డ్రైవింగ్. మనము చదువు ఒకటి 20,000 ఆడ, ఇక్కడ గేమ్స్ ఆడితే ఒక్కొక్కరికి సంవత్సరానికి 70 కోట్లు అంత ఉంటుంది జీతాలు ఇక్కడ. సో ఇక్కడ వెదర్ అయితే వర్క్ ప్లేస్ దగ్గర అయితే వెదర్ చాలా బాగుంది. ఇంకా చూసారు కదా ఇలా ఉంటాయి యూకేలో వర్క్ ప్లేస్లో. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.